దేశంలో మతపరమైన దాడులకు కుట్ర జరిపిన కేసులో ఎన్ఐఏ ఈడీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మరోసారి దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో దాడులు చేపట్టారు. 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. పిఎఫ్ఐ కార్యకలాపాలతో సంబంధం ఉన్న నేతల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. యూపీ, కేరళ, ఏపీ, కర్ణాటకలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేరళలో ఈడీ, ఎన్ఐఏ సంయుక్తంగా పిఎఫ్ఐ సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తిరువనంతపురంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు కర్నూలు ఓల్డ్ సిటీలోని కడక్పురాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎస్డిపిఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేస్తూ వాగ్వాదానికి దిగారు. సోదాల్లో అనుమానిత వస్తువులు దొరక్కపోవడంతో ఎన్ఐఏ అధికారులు వెనుదిరిగారు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అటు గుంటూరులోని పలు ప్రాంతాలలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి పిఎఫ్ఐ, ఎస్డిఎఫ్ఐ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. దాడుల్లో 100 మందికి పైగా కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. ఇప్పటికే పలువురు పిఎఫ్ఐ కార్యకర్తల్ని రహస్య ప్రాంతాలకు తరలించి విచారిస్తున్నారు. కేరళలో ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా పిఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కసార్గఢ్, మల్లాపురం, తిరువనంతపురం ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు. 26 బృందాలుగా ఏర్పడ్డ అధికారులు జిల్లా కేంద్రంలోని అర్సాపల్లి, ఆటోనగర్, ముజాహిద్ నగర్తో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. దేశంలో మతపరమైన దాడులకు కుట్ర పన్నిన కేసులో ఇప్పటికే అరెస్టైన పిఎఫ్ఐ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఇంట్లో దాడులు, అతని వద్ద శిక్షణ పొంది కేసులో నిందితులు అనుమానితులుగా ఉన్న 24 మందిని 10 గంటల పాటు ఆరా తీశారు. ఆటోనగర్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది మతపరమైన దాడుల శిక్షణ పొందినట్టు పోలీసులు గుర్తించారు. ఆటోనగర్లో సయ్యద్ సమీర్ను అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో ల్యాప్టాప్లు, ప్రింటర్స్ను స్వాధీనం చేసుకున్నారు.